మీ టీవీకి తులతూకేది అరట్ల వారి సంబంధమేనండి. ఆ ఇంట్లో అర్ధరాత్రి 5 లక్షలు కావాలన్నా దొరుకుతుంది. పెళ్లి కుమారునికి 3 చెల్లెళ్ళు, 4 అప్పలు, 5 అన్నలు. పేరయ్య, అంత జనాభా ఉన్న ఇంట్లోకి పిల్లలు అసలు ఇవ్వరాదు. ఏమంటావు కామరాజు? అంతేనండి, అమ్మాయికి చాకరీ తప్ప సుఖం ఉండదు. అయితే ఇంకో సంబంధం ఉందండి. చిన్న కుటుంబమే, పెళ్లి కొడుకు చదువు ఆటే లేకపోయినా. చదువు లేకపోతే ఎలాగయ్యా? కనీసం ఎంఏ అయినా ప్యాస్ అయి ఉండాలి. మావాడు ప్రతాప్ ఎంఏ ఎల్బీ ప్యాస్ అయి మిలిటరీలోకి వెళ్ళాడు. వాడి బావమర్దిని చెప్పుకోవాలంటే పెళ్లి కొడుకు కలకటేరైనా ప్యాస్ అవ్వాలండి. అలా అయితే డబ్ల్యూఎంఏ ప్యాస్ అయిన సంబంధం ఇంకోతుందండి. ఇదిగో పేరయ్య, నేను ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను విను. ఏ సంబంధమైనా గాని ముందు అమ్మాయి ఒప్పుకోవాలి. భలే సెలవు ఇచ్చారు. కోరికలు తీరేటి గురువు చెబుతాను. ఈ ఇంటి యజమాని దశరథ మహారాజు, ఈ ఇంటి యజమాని జనక మహారాజు. రెండూ ఆయనేనా? అఘోరించినట్టే ఉంది నీ సోది. ఇటువంటి గొప్పవాళ్ళలో జోస్యం చెప్పడానికి చెప్పన్న శాస్త్రాలు తెలిసిన శాస్త్రులు మేము ఉన్నాం. ఇక నీ సోది ఏమిటి? వెళ్ళు వెళ్ళు. రా అంటే వచ్చినానా, పో అంటే పోతానా, అంబహాన జగదంబహాన ఎరుక చెప్పమంటోంది, నా నోట పలుకుతోంది. ఇదిగో ఈ తల్లి, సిరులు గల తల్లి, కొల్లాపురీ దేవి కరుణ చూసింది, నీ గురుతు నీకిప్పుడే చెప్పమంటోంది. అవునండి బాబు గారు, ఈ సుబ్బి సోది ఎక్కడ చెప్పినా అక్షరాలు నిజమవుతుంది. అమ్మాయి గారు కూడా చెప్పిస్తాను. సరే కానీ రుక్మిణి చెప్పించుకోమ్మా. ఇవాళ దాని పంట పండింది. చాట్లో మానిడి బియ్యం పోయించి పచ్చడి ఆకులు, గుప్పిడి ఒక్కలు, తాంబూలంలో 2 రూపాయలు. మధ్య నీ సోదేమిటి? కాని కాని ఉన్నది ఉన్నట్టు చెబుతుండ వినుకోవే బుల్లెమ్మ వినుకోవే. నీ తల్లి నిన్నడిసి వెళ్ళిపోయింది, నీ పెళ్లి ఎప్పుడని దిగులు పడుతోంది. అవును, పెద్దమ్మగారు ఈ దిగులతోటే పోయారు. వారే బతుకుంటే అమ్మాయి గారికి పెళ్లి ఎప్పుడో అయ్యేది. అది ఎక్క అది ఎక్క, కళ్యాణం గడియలు ఇప్పుడొచ్చాయి ఇప్పుడొచ్చాయి. అలాగా అయితే పెళ్లి ఎన్నాళ్ళలో అవుతుందంటావు? 1, 2, 3 అవి రోజులా, వారాల, నెలలా అంటడుగుతావు. వినుకోవే బుల్లెమ్మ వినుకోవే, 2 వారాల్లోనే నీవు పెళ్లి కూతురవుతావు. బాగుంది సోది, భీమసేనరావు గారి కుమార్తె పెళ్లి అంటే ఎంత ఆర్భాటంగా జరగాలి. ఏం కదా, ఏర్పాట్లకే 3 మాసాలు చాలవే, 2 వారాల్లో పెళ్లి ఎలా అవుతుంది? కాదనకు కాదనకు, వాదనకు దిగకు, ఇది అంబ పలుకు జగదంబ పలుకు. పచ్చం తిరగగానే ఈ ఇంటికి పచ్చ తోరణం కడతారు, నీ చేతికి పెళ్లి తోరణం కడతారు. ఇదిగో అమ్మి, ఏం వినొచ్చావో ఏమిటో, కళ్ళు మూసుకుని ఏకరవు పెడుతున్నావు. ఇంకా సంబంధమే కుదరలేదు, వరుణ్ణి విచారిస్తున్నావు. ఆ విచారం నీకెందుకు రగుడుతా? వినుకోవే బుల్లెమ్మ వినుకోవే, ఈ దిక్కు నుండి వస్తుండాడెవరుడు, ఉరికి వస్తుండాడెవరుడు. నిన్ను వలచేవాడు నీవు వలచేవాడు, నీవు వలచేవాడు నిన్ను వలచేవాడు. అయితే పెళ్లి కొడుకు ఎత్తుకుంటూ వస్తాడంటావు? వస్తాడు వస్తాడు, వచ్చి వాకిట నిలుస్తాడు, నిన్ను చేపడతాడు. నా మాట నమ్ముకో చుట్టి తల్లి, 15 నాటికి నీకు పెళ్లి. ఆనాటికి మళ్ళీ వస్తాను, నాకు బనారస్ చీర కట్టపెట్టాలి. అలాగేలే, 15 నాటికి పెళ్లి జరిగితేగా చూద్దాం. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏందయ్యా నీ అడ్రస్ వాళ్ళు? 7 మనువులు మారిన ఎరుకసాన్ని, నా నోట పలికేది అంబ జగదంబ. 15 నాటికి పెళ్లి జరిగితే ఓ శాస్త్రుళ్ళు, నీ చాలు ఓడిపోతా? పందెం కూడానా? మరి నువ్వేం వాడతావో చెప్పు. ఇదిగో నా బుట్టా దత్తం నీకు ఇచ్చేసి నా సోది మానేస్తాను. చెప్పమన్నా దండాలు బాబు గారు, తహసీల్దార్ గారు తమరు వస్తున్నారేమో చూసిరమ్మన్నారండి. ఇదిగో వస్తున్నా. కామరాజు బయలుదేరు. అమ్మా చూడు, వంటవాడు ఇప్పుడే రావాలి, రాగానే వంటలో ప్రవేశపెట్టు. అలాగే. రారా. బాబు మాది బండి ఎక్కండి బాబు, మెయిల్ మెయిల్ లాగా పోతుంది. అరే టైరో టైరో, దివాన్ బహదూర్ భీమసేన్ రావు గారు ఇల్లు తెలుసా నీకు? భలే అన్నారే, 6 ఇల్లు తెలియకపోవడం ఏంటి? మాది గుర్రానికి తెలిసే కళ్ళు మూసు తీసుకుపోద్ది. ఎక్కు బాబు ఎక్కు. సరే సరే,
కుర్రాన్ని కళ్ళు తెరుచుకుని వెళ్ళమను. ఏమండో అమ్మాయి గారు, మన పేర పోయింది, పోయినట్టేలేండి. పోతే వేరే కొనిద్దాం గాని నువ్వు ఊరుకో. ఆరి మాట నాకెందుకు, ఇప్పుడే చెప్తున్నాను అమ్మాయి గారు, నీ పెళ్లికి నాకే బనారస్ చీర కొని పెట్టాలి. అలాగేలే, అయినప్పటి మాట కదా. ఏమండో అమ్మాయి గారు, మన ఎరుకల సుబ్బి సోదంటే ఏమనుకున్నారు? రేపు అవుతుందని చెప్తే ఈవేళ అవుతుంది. దాని మాట దాఖలా చూసుకోండి, పెళ్లి కొడుకు ఎత్తుకుంటా రావాలి. అబ్బా, నువ్వు ఊరుకుంటావా లేదా సీత? భీమసేన గారు ఉన్నారా అండి? అదిగో మాటల్లోనే వచ్చాడు, ఎవరో చూసుకోండి. ఎవరండి? మద్రాసు నుంచి సలహాలరావు గారు పంపించారు ఈ ఉత్తరం కూడా. మీకు పిచ్చయ్య గారా అండి? కానీ ఈయన చూస్తే అలా లేరు. అదిగో చూడు, పేపర్ చదువుతూ ఎంత దర్జాగా కూర్చున్నాడు. అయ్యో రామా, పట్టణంలో వంటవాళ్ళు ఇలాగే ఉంటారు, అంతా చదువుకున్నాళ్లే. వాళ్ళ టెబుల్ నాకు తెలుసుగా, నేను చెబుతాను ఉండండి. అయ్యో నువ్వు మరి మూటుగా మాట్లాడతావు. పేపర్ చదువుకుంటున్నారా పిచ్చయ్య గారు? అవునండి. మా ఇంట్లో రోజు 11 గంటలకంత భోజనాలు అయిపోవాలి నాన్నగారు వచ్చేలోగా. నాన్నగారు వచ్చిన తర్వాతే చూసుకున్నాం.